విద్యుత్ కొనుగోలుపై ఎన్టీపీసీ లేఖలు రాస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకోవటం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఇతర రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని ఎన్టీపీసీ లేఖల్లో పేర్కొందన్నారు లక్ష్మణ్. దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన సంగతి, పెరిగిన డిమాండ్కు సమయానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా ఎన్టీపీసీ థర్మల్ కెపాసిటీ పెంచాల్సినటువంటిది నిర్ణయం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి ఆ రోజు పనులు ఇప్పుడు నిజమని తేలుతూ ఉన్నది. వాళ్ళు మరి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు పీపీఏ కుదుర్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాదనే విషయాన్ని గతంలో కూడా మేము ప్రస్తావించాం. బీజేపీ ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాం. చవకగా ఎన్టీపీసీ ధరను చూస్తూ ఉంటే దాన్ని కాదని ఇతర సంస్థల నుంచి కేవలం కమిషన్ల కోసమే ఏ రకంగా కొనుగోలు చేశారో ఆనాడు కూడా మేము ఈ అంశాన్ని ప్రస్తావించాము. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పీపీఏలను కుదుర్చుకునేందుకు ఎందుకు మీనమేషం లెక్క పెడతాం? ఇవాళ ఎన్టీపీసీ 3 సార్లు అంటే ఒక ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే పీపీఏలు కుదుర్చుకోమని గత ఏడాది అక్టోబర్ 5న మరి గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ మార్చి ఇవాళ 20 దాటిపోయింది అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా? లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవటం లేదు? మీరు కూడా బీఆర్ఎస్ బాటలోనే చవక విద్యుత్ కాదని అధిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అంటే గత ప్రభుత్వ అడుగుజాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారు.